మనం ఆయన శరణు వచ్చి అదిగో ఆయనని వేడుకొని ఆయన మీద ఆధారపడి ముందుకు సాగాలి. 17వ కీర్తనలో 16వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం చూడండి. దేవాని శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. కీర్తన 16 ప్రిడారా ఇందులో ఉంటున్న 11వ వచనాలు మనకి ఆదరణ కలిగించే మాటలు కనపడతాయి. అదిగో దావీదు పలుకుతున్న మాట, దేవాని శరణు తెచ్చున్నానయ్యా, అయ్యా నీ శరణు తెచ్చున్నాను, నన్ను కాపాడుమయ్యా. మనం కూడా ఉదయకాల సమయాన్ని ఇదే మాట పలుకుదాం. దేవా ఇదిగో నేను నా కుటుంబం నీ శరణు తెచ్చున్నామయ్యా, నీ శరణు తెచ్చున్నామయ్యా, నీ శరణు తెచ్చున్నామయ్యా. 2వ వచనం చూడండి, నీవే ప్రభుడవు, నాకంటే నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. చూడండి ప్రియులారా, ఎంత మంచి మాటలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటున్నాయి. దేవాని శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి ఏం కలుగుతాయి? శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీ అర్పణను నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. ఎవరండి మనకు ఆలోచనకర్త? దేవుడే మనకు ఆలోచనకర్త. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నాకు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ ఒక్క మాట దగ్గర మనం ఆగుదాం. ఆయన మన పక్కనే ఉన్నాడు. నీ మనోనేత్రాలతో ఆయనని చూడగలుగుతున్నావా? ఆయన నీ పక్కనే ఉంటున్నాడు. అందుకే ఆ ధైర్యంతో దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నా కుడిపార్శ్వమున ఉన్నాడు అని. అందుకే నేను కదల్చబడను. అందువలన హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. చూడండి, దేవుడు మన పక్కన ఉంటే ఎంత సంతోషం. ఒక పెద్దవాళ్ళ ఇంట్లో మీరున్నారనుకోండి, జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారనుకోండి, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విసినిటీలో ఉంటున్న గొప్పవాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొచ్చారనుకోండి, లేక ఆ వ్యక్తి నిన్ను కలుసుకున్నాడు అనుకోండి, నీ పక్కనే ఉన్నాడనుకోండి, ఎన్ని సెల్ఫీలు దిగుతాం మనం? ఒక ఆనందం, ఒక సంతోషం. ఆ పరమందున్న దేవుడే నీ ప్రక్కన ఉన్నాడు, నీ కుడిపార్శ్వమున ఆయన ఉంటుండగా బో హృదయము సంతోషించుచున్నది, ఆత్మహర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఏమున్నాయట? సంపూర్ణ సంతోషముంది, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు. బయట ఎక్కడో తిరుగుతూ ఉంటున్నా, అటు ఇటు వేటాడుతూ ఉంటున్నాం సంతోషం కోసం, ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ప్రియులారా, ఆయన సన్నిధిలోనే నిత్య సుఖం. అసలు ఈ రెండు మాటలు కూడా ఎక్స్ట్రీమ్స్ ప్రియులారా. సంపూర్ణ సంతోషం దొరికే స్థలం ప్రపంచం మొత్తం తిరిగి రండి, ఎక్కడా దొరకదు. నీవు అనుకుంటున్న సంతోషం ఏదైతే ఉందో అది తాత్కాలికమే, ఎక్కడో. నీవు అనుకుంటున్న సంతోషం సంతోషం కానే కాదు,
తాత్కాలిక ఉపశమనం కోసం, నువ్వు ఏదో ఆహ్లాదం కోసం అది సంతోషమని భావిస్తూ ఉంటున్నావు, కానీ అది కాదు సంతోషం. ఆయన సన్నిధిలోనే ఏం సంతోషం? సంపూర్ణత. సంతోషానికి సంపూర్ణత ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే. ఎక్కడెక్కడో జరుగుతున్న సుఖాల కోసం నిత్య సుఖం ఆయన సన్నిధిలోనే. ఆయన సన్నిధిలో నిత్యము నిత్యము సంతోషం ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది. మరి ఆయన సన్నిధిని విడిచి ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావయ్యా, ఎందుకు తిరుగుతావమ్మా? ప్రియ యవన బిడ్డ, సంతోషం కోసం వెర్రితలలు వేస్తున్న ఈ లోకంలో నీవు కూడా వారితో పాటే వెళ్ళిపోతావా? నీ దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం ఉన్నది, నీ దేవుని సన్నిధిలోనే నిత్య సుఖం ఉన్నది. అరే ప్రతిదినం ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ఆయన సన్నిధిలో కూర్చోండి, ఆ సుఖాన్ని వెతుక్కుంటూ ఆయన సన్నిధిలో కూర్చోండి. ఆయన సన్నిధిలో ఆయన శరణు చొచ్చుదాం, ఆయననే వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. పిల్లారా, కొన్ని విషయాల కొరకు మనము ఉదయకాల సమయాన ప్రార్థన చేద్దాం. ప్రతిదినం అనేకమైన సార్లు అనేకమైన సందర్భాలలో అవును మనము ప్రార్థన చేస్తూ ఉంటుండగా కుటుంబాలలో కదలికలు వస్తూ ఉంటున్నాయి, కుటుంబాలలో మేలులు జరుగుతూ ఉంటున్నాయి, కుటుంబాలలో దీవెనలు జరుగుతూ ఉంటున్నాయి. అందుకే మనము ఈ ఉదయకాల సమయాన ప్రార్థనకు కేటాయించాం. ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా లేక అనేక మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో కొంతమంది వీక్షిస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఉదయకాలం మనమందరము గడపాలని దేవుడు ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి ఉంటుండగా ఏకీభవిద్దాం. ప్రార్థనలో కలిసి ప్రభు సన్నిధిలో గడుపుదాం, తలలు వంచుదాం. ఈ దినం పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరమంతా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆ రీతిగానే ఎంతమంది అయితే వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. వి విష్ యూ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రత్యేకంగా మీ పక్షంగా దేవుడు ఈ సంవత్సరమంతా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు దీవించినట్లుగా దేవుని సన్నిధిలో ఎక్కువగా మరి ఎక్కువగా గడపటానికి ఆయనకు ప్రాధాన్యతనివ్వటానికి అలవాటు చేసుకోండి. పిల్లారా, అలాగే ప్రార్థన అవసరతలు ఈ కుటుంబంలో ఏవేవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా రాసుకొని దేవుని సన్నిధిలో పెట్టడం అలవాటు చేసుకోండి. ప్రార్థనలో ప్రతి ఉదయం అదిగో ఆ యొక్క అంశాన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో గడపండి. కొద్ది వేదనకరమైన పరిస్థితుల రోదనకరమైన పరిస్థితుల అవును కన్నీటి ప్రార్థనకు ఇమీడియట్ జవాబు వస్తుందని మనం చాలాసార్లు విన్నాం. మరలా దేవుడు మనకు అదే మాట తెలియజేస్తూ ఉంటున్నాడు, ప్రతి కన్నీటి బొట్టు విలువ ఆయనకు తెలుసు. కనుక కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెడదాం, మన కుటుంబ పరిస్థితులు మార్చివేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మమ్మల్ని రక్షించారయ్యా, మీ బిడ్డలుగా చేసుకున్నారు. ఈ లోకంలో మీ సొత్తుగా మీ సంపాద్యంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. యేసయ్య రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి వేసి కలువర శిల్వ యాగం అయా తండ్రి ప్రభువ మేము దృష్టించులాగున మమ్మల్ని చేసి ఇదిగో మా పాపాలని తండ్రి అయా ప్రభువ మీరు కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినందుకై అయా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. నమ్మిన మీ బిడ్డలమైన మేము నమ్మకంగా ఈ జీవన యాత్ర సాగించటంలో తండ్రి ప్రభు మీరు కృప చేయిస్తున్నారు, అందుకై స్తోత్రాలు. ఒడిదుడుకులు ఉంటున్నాయి తండ్రి, ఆటుపోట్లు ఉంటున్నాయి, ఎదుర్కొనే శక్తిని దయచేయండి. కొన్నిసార్లు అపవాది అయా వాడు విసిరిన బాణానికి మేము పడిపోతుంటున్నాం, మేము పతనమైపోతూ ఉంటున్నాం, మేము ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. కానీ తండ్రి అయా ప్రభు మీరే చాలాసార్లు కనపడని అయా తండ్రి అదృశ్య రూపిగా తండ్రి మా పక్షంగా మీరు పోరాడుతూ ఉంటున్నారు, మీకు వందనాలయ్యా. ఏమో తండ్రి ఈ దినాన ప్రార్థన యొక్క ప్రాధాన్యత మీరు మాకు తెలియచేశారు తండ్రి.
ప్రభువా, నిజమైన ప్రార్థనా జీవితం మేము కలిగి లేమయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రతి ఉదయకాల సమయాన్ని నాకు ఇవ్వమని మీరు అనేక సార్లు అడుగుతూ ఉంటున్నా తండ్రి, ఇవ్వలేకపోతూ ఉంటున్నా. పడక మీదనే అయా తండ్రి ప్రభువా ప్రార్థన అన్నట్లుగా తండ్రి మేము గడుపుతుంటున్నాం, కానీ ప్రభువా నీకు ఇష్టమైన రీతిలో ఉదయకాల సమయాన్ని గడపలేకపోతూ ఉంటున్నాం. నన్ను ప్రత్యేకంగా క్షమించండి అయ్యా. ఓ తండ్రి ప్రభువా, ఇగో అనేక మంది ప్రియులు అయా తండ్రి ప్రభువా వారి పక్షంగా ప్రార్థించే ధన్యతనిచ్చారు, మీకు స్తోత్రాలు అయా తండ్రి. మరి ఎక్కువగా మరి విరివిగా ప్రజల పక్షంగా ప్రార్థించలేగన నన్ను ఆయత్తం చేయండి తండ్రి ప్రభువా. నన్ను ప్రోత్సహించండి, నాకు బుద్ధి చెప్పండి నాన్న తండ్రి. ఉదయకాలపు శ్రేష్టమైన సమయాన్ని టీవీ ద్వారా తండ్రి ఎంచుకున్నట్లుగా మీరు కృప చేయించారు. ప్రార్థన అయా తండ్రి ప్రభువా శిబిరంగా తండ్రి మేము ఏర్పాటు చేసుకొని ప్రార్థిస్తూ ఉంటుండగా, ఇదిగో తండ్రి ప్రార్థనా పోరాటం తండ్రి 100 రోజులు అయా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో అనేక రీతిలుగా గడపటానికి మీరు కృప చూపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. అనేక మంది మా ప్రియుల కుటుంబాలలో మీరు మేలులు చేశారు, అనేక మంది మా ప్రియుల కుటుంబాలలో అయా తండ్రి మీరు ఆశీర్వాదాలు నింపారు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా ఈ పరిచర్య ఆరంభించిన నాటి నుంచి ఓ తండ్రి అత్యధికంగా మీరు ఆశీర్వదిస్తూ ఉంటున్నారు, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు, మీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, నీ బిడ్డలు అయా తండ్రి సన్నిధిని కాంక్షించడానికి మించిన ఆనందం మరేదుంది ప్రభువా. నిన్ను ఆనందపరిచేవారిగా తండ్రి మేము ఈ లోకంలో సాగునట్లుగా మీరు అనుగ్రహించిన ఈ పరిచర్యను అయా తండ్రి మరి విరివిగా తండ్రి ప్రభువా రాబోయే దినాలలో ఓ తండ్రి ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించండి. ఓ తండ్రి ప్రభువా కొంతమంది ప్రియులు ఓ తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయాన అయా తండ్రి ప్రభువా వారి యొక్క అనారోగ్య పరిస్థితిని అయా తండ్రి ప్రభువా జ్ఞప్తికి తెచ్చి వారి కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉంటున్నారయ్యా. ఓ తండ్రి ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అనేక రకాల రోగాలతో బాధపడుతున్న వారు ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభువా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభువా హాస్పిటల్లో మృగ్గుతుంటున్న వారు ఉంటున్నారు, ఐసీయూలో ఉంటున్న వారు ఉంటున్నారు. ఓ తండ్రి ప్రభువా ఇక నీవు బ్రతకవు అని చలివచ్చిన అయా తండ్రి సందర్భాలు ఉంటున్నాయి తండ్రి. ఓ ప్రభువా రకరకాల తండ్రి జబ్బులతో అల్లాడుతుంటున్న వారు ఉంటున్నారు తండ్రి, హార్ట్ పేషెంట్లు అయా తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ఓ ప్రభువా క్యాన్సర్ పేషెంట్లు అయా తండ్రి, పెరాలసిస్ స్ట్రోక్తో బ్రెయిన్ స్ట్రోక్తో ఓ తండ్రి ప్రభువా మరి తండ్రి కూలబడిపోయిన అయా తండ్రి ప్రభు శరీరాలు అయా తండ్రి ప్రభువా బిడ్డలు ఓ తండ్రి, ఓ ప్రభువా మరి తండ్రి రకరకాల పరిస్థితుల మధ్య అయా తండ్రి కుటుంబాలలో నెమ్మది లేని స్థితిలో ఆర్థికంగా తండ్రి ప్రభువా మరి ఓ తండ్రి ప్రభు అవసరమైన తండ్రి ఆ వనరులు కూడా లేక అల్లాడుతుంటున్న వారు ఉంటున్నారయ్యా. ఓ తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయాన ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నలిగిన కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభువా. ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఓ తండ్రి ప్రభువా ఏడుపులే 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 తండ్రి. వారికి మీ సువార్తను అందించి ఓ ప్రభు వారి కొరకు ప్రార్థన చేసే తండ్రి. ఓ ప్రభువా పరిచర్యను ఓ తండ్రి ప్రభువా మీరు అనుగ్రహించారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఉదయకాల సమయాన ప్రార్థనలో ఉంటున్న ప్రాముఖ్యతను తెలియచేశారు ప్రభువా. నిజంగా మా ప్రార్థన జీవితంలో అంతగా మేము మీకు ప్రాధాన్యతనివ్వటలేదయ్యా. నిజమే, మా కుటుంబంలో ఈ అలజడికి, మా కుటుంబంలో ఈ లేమికి ఈ లేనితనానికి కారణం మీకు మీ యొక్క సన్నిధిలో సరైన రీతిలో మేము తండ్రి ప్రభువా ప్రార్థన చేయకపోవటమే తండ్రి. అయ్యా ప్రభువా ఇంకా మా కుటుంబంలో అడుక్కునే స్థితిలోనే ఉంటుంది తండ్రి. మా ఇంకా తండ్రి ప్రభువా దీనస్థితిలోనే ఉంటున్నది ప్రభువా. ఇంకా తండ్రి ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన మా కుటుంబం ఓ తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ఇదిగో ఇంకా ఇబ్బందులు లేమినని తలుచుకుంటేనే జీవిస్తూ ఉంటున్నాం, కానీ ఈ జీవితమే మా కుటుంబాలలో కనపడుతూ ఉన్నదయ్యా. దానికి కారణం తండ్రి కన్నీరు కార్చవలసిన సమయంలో కన్నీరు కార్చలేకపోతూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఓ తండ్రి ప్రభువా మా యొక్క ఈ జీవిత కాలము ఉన్నప్పుడే మేము లేచి తండ్రి ఓ ప్రభువా ప్రార్థించి సంపాదించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభువా. ఒక జీల్తో ఒక గోల్తో తండ్రి ఓ ప్రభువా మీ కొరకు మేము నిలబడి పనిచేయటానికి సహాయం చేయండి. సోమరితనపు జీవితాన్ని తీసివేయండి ప్రభువా. ఓ తండ్రి పడక మీద జీవితాన్ని తీసివేయండి తండ్రి. కష్టపడటం అయ్యా తండ్రి అలవాటు చేయండి ప్రభువా తండ్రి. ఓ ప్రభువా మీ పరిచర్య కొరకైనా కష్టం తండ్రి మేము పట్టడానికి సహాయం చేయండి. అన్నిటికీ మించి ఈ దినాల ప్రత్యేకంగా తండ్రి ఈ పరిచర్యని ఏ ఉద్దేశంతో మీరు తండ్రి ప్రభువా దర్శనంతో దయచేశారు ఓ తండ్రి, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించటానికి
అయ్యా తండ్రి, మేము ఉపక్రమిస్తూ ఉంటున్నాం ఈ కుటుంబాలలో. ఓ తండ్రి ప్రభు, వీక్షిస్తున్న వారిలో, ఓ తండ్రి ఈ మాటలు వింటున్న వారిలో అయ్యా తండ్రి ఇంకా రక్షింపబడని వారు ఉంటే అయ్యా తండ్రి, ఏ యొక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదని మీరు ఉద్దేశించి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఓ తండ్రి ప్రభు మీ ఉద్దేశమై ఉంటుండగా, ఓ తండ్రి ప్రభు ఇంకా మిమ్మల్ని నమ్మని వారు మిమ్మల్ని అంగీకరించినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మేము ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా, ఓ తండ్రి ప్రభువారి పక్షంగా ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువారు ఇప్పటికిప్పుడు చనిపోతే నిత్య నరకమే గతి అయ్యా, అగ్ని ఆరదు, పురుగు చావదు తండ్రి, యుగ యుగాలు ఆ రెండవ మరణం, అగ్ని గంధకాలతో మండే గుండములో పాలు పొందుతారని. అవును అయ్యా తండ్రి, ఏసయ్య రక్తం చెంతకు వచ్చి, రక్త ప్రోక్షణ దగ్గరకు వచ్చి తమ పాపాలు కడుక్కొని ఉతుక్కొని అయ్యా తండ్రి నిత్య జీవ భాగ్యాన్ని పొందినట్లుగా తండ్రి వారిని మీరు ప్రేరేపించండి తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభు, వారికి ఆ సత్యవాక్యలు తెలియచేయండి అయ్యా తండ్రి. ప్రభు నింపాది అయిన జీవితం, నెమ్మదైన జీవితం ఉందిలే అని అనుకుంటున్నాం, కానీ వాస్తవమైన రక్షణ అనుభవం ఎరుగుక ఎంతోమంది ప్రియులు ఉంటున్నారు తండ్రి. ప్రభు ఆ సత్యాన్ని గ్రహించటానికి సహాయం చేయండి. ఇదిగో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేసి వారు చూడకుండా మాటలు వినకుండా తండ్రి అయిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా అయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న, మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి, ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేకమైన తండ్రి ప్రభువ కుటుంబాలలో ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు, వారి ఇప్పటికిప్పుడు చనిపోతే నిత్య నాశనమే, నిత్య నరకమే. అందుకే వారు ఆయుష్ను మీరు పొడిగిస్తూ ఉంటున్నారు బ్రతికి. అయ్యా తండ్రి ప్రభువ, మీరు బ్రతుకును ఆయుష్ను పొడిగించటం ద్వారా ఇదిగో మిమ్మల్ని నమ్ముకుంటారన్న ఆశతో ప్రభువ మరి తండ్రి వారు ఆయుష్ పొడిగిస్తూ ఉంటుండగా ఇదిగో నిన్ను నమ్ముకున్న మేము వారికి సువార్తను అందించటానికి ప్రభువ మేము ముందుకు రావటానికి సహాయం చేయండి. ఇది కోతకాలం, కోతకాలం అందు నిద్రించు కుమారుడు తండ్రికి అవమానం తెచ్చేవాడని చూస్తూ ఉంటున్నాం. నిజమే అయ్యా, కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు, నీ పనికి తండ్రి ప్రభు సమర్పించుకునేవారు లేరయ్యా తండ్రి. అవును ప్రభు, కోతకు యజమానుడిని అయ్యా అదిగో కోతకు పనివారిని పంపించమని యజమానుడు ప్రార్థన చేయమన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నా, ఈ కోత కొయ్యాలి అంటే అయ్యా తండ్రి ఎంతోమంది పనివారు కావాలయ్యా. ప్రతి వాళ్ళు తమ పనిలో బిజీగా ఉంటున్నారు తండ్రి, అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాన్ని చూసే తండ్రి దైవజనులు కావాలి, యేసుక్రీస్తు కార్యాన్ని చూసే యవనస్తులు కావాలి, యేసుక్రీస్తు కార్యాన్ని జరిగించే సహోదరులు కావాలి అయ్యా తండ్రి. ఓ ప్రభు, మేము ప్రార్థిస్తూ ఉంటున్నా మీ ఉదయకాల సమయంలో తండ్రి, కొంతమందినైనా మీరు లేపండి, కొంతమందినైనా మీరు రేపండి ప్రభువా తండ్రి. ఆ దర్శనాన్ని మీరు దయచేయండి తండ్రి ప్రభు, కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా తండ్రి మేము లాగునట్లుగా సహాయం చేయండి. ఒక ఇల్లు కాలిపోతూ ఉంటే, అందులో కొంతమంది తగలబడుతూ ఉంటే తండ్రి చూస్తూ ఉండే ఆ మనస్తత్వాన్ని మాలో తీసివేయండి ప్రభు, మాలో ఆరాటం తండ్రి పుట్టించండి. నీళ్ళన్నా చల్లి కొంతమందిని లాగాలి అన్నా అయ్యా తండ్రి ప్రభు, ఆశను మాలో రగిలించండి ప్రభు. మేము ఇంకా నింపాదిగా ఉంటున్నా, మూడు పూటల తింటూ అయ్యా తండ్రి ప్రభు నీ సత్యాన్ని, నీ సువార్తని ఇతరులకు చాటించక తండ్రి ప్రభు చాలాసార్లు తుప్పు పట్టిన పరిస్థితిలో ఉంటున్నా. ఉదయకాల సమయాన మేము ప్రార్థిస్తూ ఉంటున్నా, ఈ యేసుక్రీస్తు ప్రార్థనా పరిచర్యలను నామకరణం చేయబడిన ఈ పరిచర్యను కేవలము ప్రార్థనతో అయ్యా తండ్రి కొన్ని కుటుంబాలను మేము కట్టునట్లుగా తండ్రి ప్రభు మీరు అనుగ్రహిస్తున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. కొన్ని కుటుంబాలలో అలజడులు ఉన్నాయయ్యా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు తండ్రి. ఓ ప్రభు, ఆ కుటుంబాలని ఉదయకాల సమయాన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి కారణం అనేకమైన తండ్రి ప్రభు విషయాలలో వారిద్దరి మధ్య సఖ్యత అయ్యా తండ్రి ప్రభు లేకపోవటానికి కారణం అనుమానపు బీజం తండ్రి. ఓ ప్రభు, వారిద్దరు మీ సన్నిధిలో కూర్చుని ప్రార్థించే తండ్రి ప్రభు ధన్యత దయచేయండి తండ్రి. కొన్ని కుటుంబాలలో భర్త రక్షింపబడ్డాడు, భార్య రక్షింపబడలేదు. కొన్ని కుటుంబాలలో భార్య రక్షింపబడినది, భర్త రక్షింపబడలేదు. అందుకే అయా తండ్రి ప్రభు ఆ కుటుంబాలలో అలజడి ఉంటున్నది అయ్యా, కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితి ఉంటున్నది. అవును తండ్రి ప్రభు, ఒకరినొకరు అర్థం చేసుకొని
అయ్యా తండ్రి, పాతవి విడిచిపెట్టి మీ సన్నిధిలో మోకరించి తండ్రి, భర్తను రక్షించుకున్నట్లుగా, భార్యను రక్షించుకున్నట్లుగా తండ్రి, తమ జీవన విధానం మార్చుకోవటానికి సహాయం చేయండి. అపవాది ఆ ఇంట్లో జ్వరపడ్డాడు తండ్రి, వాడు ఆ కుటుంబాన్ని కకావికలం చేయాలని, నాశనం చేయాలని తండ్రి వాడు పన్నాగాలు పన్ని, ఇగో తండ్రి ఆ కుటుంబంలో ప్రభువా లేనిపోనివి సృష్టించి పాడు చేస్తున్నాడయ్యా తండ్రి. ప్రభువా వాడు ఎవరిలో అయితే దూరి అయ్యా తండ్రి ప్రభువా, ఎవరి మనసులో అయితే చెరుపుతున్నాడో పాడు చేస్తున్నాడు ఓ తండ్రి ప్రభువా, వారిని పూర్తిగా మీ యొక్క స్వాధీనంలోనికి మీరు అయ్యా లాక్కోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీకు లోబడి అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి ఆ తల్లిదండ్రులు తండ్రి ప్రభు, బిడ్డల మధ్య సఖ్యత దయచేయండి తండ్రి. కొన్ని కుటుంబాలలో బిడ్డల విషయంలో ఎంతో వేదనకు గురవుతుంటున్నారు తల్లిదండ్రులు. అతి కుటుంబాలని ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, బిడ్డ ప్రయోజకుడు కాలేదు అని, బిడ్డ సంపాదించే స్థితికి వచ్చినా ఇదిగో ఇంకా సంపాదన దొరకలేదు అని, ఇదిగో తండ్రి ప్రభు బిడ్డ పెళ్ళి ఈడుకొచ్చినా ఇదిగో తండ్రి ఇంకా వివాహం కాలేదు అని అయ్యా తండ్రి ఎంతో వేదనతో ఉంటున్న తల్లిదండ్రులు ఉంటున్నారయ్యా. వారి వేదనను అర్థం చేసుకోండి ప్రభువ. అనేక మంది ప్రియులు ఈ విషయంలో తండ్రి ప్రభువ ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు తండ్రి. బిడ్డలు తండ్రి ప్రభు వయసు మీరుతున్నా, ఓ తండ్రి ప్రభు వివాహం జరగట్లేదన్న అయ్యా తండ్రి ప్రభు యొక్క ఆశ, అయ్యా తండ్రి వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభు, మరి తండ్రి బిడ్డలకు అవసరమైన ఉద్యోగాన్ని, ఆ యొక్క ఉపాధిని మీరు దయచేయండి తండ్రి. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నా చాలీ చాలని జీతాలతో చేస్తూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, నెలకి అయ్యో తండ్రి 3,000, 4,000, 5,000 అయ్యా తండ్రి ప్రభు చాలని జీతంతో ఓ తండ్రి ప్రభు చేస్తూ అలానే గడుపుతూ ఉంటున్నారు తండ్రి. ఇగో వారి ఆశ, అయ్యా తండ్రి ఒక మంచి ఉద్యోగం కావాలి అని ఓ తండ్రి వారి ఆశను మీరు తీర్చండి ప్రభు. కొన్ని కుటుంబాలలో ఒక మంచి ఇంటి కొరకు అయ్యా తండ్రి ప్రభు దరఖాస్తు చేసుకొని ఉంటున్నారు తండ్రి ప్రభు. మీరే ఓ తండ్రి ప్రభు అధికారుల మనస్సులు తండ్రి ప్రభు మీరు త్రిప్పి ఒక మంచి ఇంటిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. ఓ ప్రభు, కొన్ని కుటుంబాలలో ఓ తండ్రి ప్రభు నెమ్మది లేని స్థితి అయ్యా తండ్రి ప్రభు, ఒకరి మధ్య ఒకరికి, బంధువుల మధ్య తండ్రి ప్రభు సఖ్యత లేకపోవటం, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవటం ఓ తండ్రి ప్రభు, మరి తండ్రి ఏదో కుటుంబాల మధ్య అయ్యా తండ్రి రక్త సంబంధికుల మధ్య సఖ్యత లేకపోవటం, ఈ పరిస్థితులన్నిటినీ యేసు క్రీస్తు నామములో ఓ తండ్రి అయ్యా ప్రభు మీరు సరిచేయండి నాన్న. ఈ భూలోకంలో మేము బ్రతికే ఈ కొద్ది కాలం నమ్మకంగా సంతోషంగా ఉండులాగున పరిస్థితులను మేము చక్క చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రియ ప్రభు నేర్పించిన పాఠం, అవును శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ హింసిస్తూ ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. అయ్యా అట్టి స్థితిలోనికి మేము ఎదుగులాగున, మా మనస్సులు ఆ రీతిగా మనసుబడులాగున తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి తండ్రి ప్రభు. కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తనాకారుడు రాసినట్లుగా అయ్యా తండ్రి ప్రభు, నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాల చుట్టూ తండ్రి దూతల సంచారాన్ని ఉంచండి. ఓ తండ్రి ప్రభు మీరే అయ్యా తండ్రి ప్రభు అద్భుతంగా కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అనేకమైన కుటుంబాలు ప్రభు ఎన్నో అవసరాలు అడిగి ఉంటున్నారు తండ్రి. ఉదయకాల సమయాన ఇదిగో తండ్రి ఈ రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎట్టి అట్టి కుటుంబాలు ఎన్ని అయితే ప్రభు వారందరి పక్షంగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నా, కన్నీరు కారుస్తూ ఉంటున్నా. ఆ కుటుంబాలని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారు, నా కుటుంబం ఈ స్థితిలో ఉంది, నా కుటుంబాన్ని మార్చుదేవా అని ప్రార్థన చేస్తున్నారు, నా కుటుంబంలో నెమ్మది దయచేయమని తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారు, నా కుటుంబంలో ఉంటున్న ఈ యొక్క అనారోగ్యాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నారు, నా కుటుంబంలో ఉంటున్న ఈ అవమానాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నారు, ఈ యొక్క అప్పుల సమస్య నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో తండ్రి ప్రభువా అట్టి దీనులందరి ప్రార్థనలు అయ్యా తండ్రి మీరు వింటున్నారని నమ్ముతూ ఉంటున్నా. ప్రభువా మీరే మీరే తండ్రి ప్రతి సమస్యకు పరిష్కారం అయి ఉంటుండగా, జవాబు అయి ఉంటుండగా ఉదయకాల సమయాన ఆ గృహాలను మీరు దర్శించినందుకై స్తోత్రాలు. ప్రార్థనతో మా కుటుంబాలు మేము కట్టుకున్నట్లుగా, మా చేతులతో అనేక సార్లు ఈ కుటుంబాన్ని కూల్చివేసుకున్నాం, పాడు చేసుకుంటూ ఉంటున్నాం. ఇదిగో ఈ ప్రార్థనతో ఈ కుటుంబాన్ని మేము కట్టుకున్నట్లుగా,
తండ్రి, మీరు బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. మీరు మా దేవుడు, మా ప్రభు. మేము మీ శరణజొచ్చి ఉన్నా. మీరే మా పట్ల యుద్ధం చేసి గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి, మీరు మా పక్కనుంటే మాకు ధన్యత, మాకు ఆశీర్వాదం, మాకు ఆనందం. మేము కదల్చబడమయ్యా తండ్రి. మీ సన్నిధిలో నిత్య సంతోషం, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం, నిత్యము సుఖముంది. లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటున్నాం, కానీ మీ సన్నిధిలో, మీ సన్నిధిలో అయ్యా తండ్రి సంతోషం ఉన్నది, సుఖం ఉన్నది అని మీరు మాకు బోధించారు. అందుకే మీ సన్నిధిలోనికి మేము కూర్చుని ఆ సంతోష భాగ్యాలు తండ్రి మేము పొందునట్లుగా, పొందుకున్నట్లుగా, మేము మా కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా మమ్మల్ని ఆయత్తం చేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామన ప్రేమ వందనాలు తెలియచేస్తుంటున్నాను. ప్రతిదినం ఉదయకాల సమయాన ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. 5 నుంచి 6 గంటల వరకు అరీతిగా ఉదయకాల సమయాన మీరు కూడా ప్రభుపాద సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపటానికి ఈనాటి నుంచే తీర్మానం చేసుకొని అలవాటు చేసుకోండి. మీ బిడ్డలకు నేర్పించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఇది నా ఆశీర్వాదంతో నింపి ముందుకు నడిపించునుగాక.